అదేం లేదండి, అప్పట్లో 2003లో వేయికాళ్ళ మండపం ఇష్యూ అయినప్పుడు స్వామివారు చెప్పారు. అప్పట్లో మీకు అందరికీ, మీడియా అందరికీ తెలుసు, ఇప్పుడు కొత్తగా అయింది కానీ, ఎందుకంటే ఒక స్థానంలో పూర్వులు కట్టినటువంటి వాటిని మనం తొలగించకూడదు. ఒక దేశానికైనా ఒక ఆలయానికైనా దేనికైనా ఒక గొప్ప వైభవం తెలియాలంటే దాని చరిత్రని బట్టే అంటారు స్వామివారు కదండి. ఆ తిరుమల కొండ మీద ఉన్న చరిత్రను చెప్పేవి ప్రాచీనమైన కట్టడాలు. అవి పోయాయి అనుకోండి, ఆధునీకరణ అనే పేరుతో వాటిని తీసేస్తే అక్కడ ప్రాచీనత అనేది పోతుంది కదా. రేపు పొద్దున్న మహాప్రాకారం అని చెప్పి ఆ గోడలన్నీ తీసేసి ఇటుకరాలు కట్టారనుకోండి, రాబోయే తరాలన్నీ ఆ తిరుపతి ఎప్పుడో సంవత్సరాలు అని చెప్తారు. అదంతా రాంగ్. నిన్నగాక మొన్న కట్టింది, బ్రిక్స్ ఎప్పుడు కనిపెట్టారు, సిమెంట్ ఎప్పుడు కనిపెట్టారు, రేపు పొద్దున్న అనరా. అందుకని అక్కడ శిలాతోరణాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటిని మనం ఒప్పుకుంటారు ఎవరైనా. అలాగే వేయికాళ్ళ మండపం కూడా అదొక ప్రాచీనమైన అద్భుతమైన ఒక మండపం. అంత దానికంటే ఇంక ముందు మనం స్వామి సన్నిధికి వెళ్తుంటే రాజగోపురం ముందు గొల్ల మండపం అది కూడా తీసేస్తామని ఇలాగా అన్ని వచ్చినప్పుడు స్వామివారు ఒప్పుకోలేదు. ప్రాచీనమైనవన్నీ ఉండి తీరాల్సిందే, తప్పు అని ఫైట్ చేశారు. ఆ ఫైట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే కోర్టు ఆల్రెడీ అక్కడ త్రిసభ్య కమిటీ వేసింది, ఆ కమిటీతో కూడా ఒప్పించారు, అందరూ చూసి అది పడేయడం తప్పన్నారు, కట్టడానికి అన్నీ ఇచ్చింది పర్మిషన్స్ కోర్టు. అయినా ఇంకా చేయట్లేదు, ఇప్పుడు దాని మీద ఎత్తేసుకో. అయితే ఆ సమయంలో స్వామివారు ఒక అలిగారు నిజంగానే, దేవుడి మీద అలగడం తప్పు కదా అని చాలామంది అన్నారు. ఎవరి మీద అలగాలి? దేవుడి మీదే అలగాలి. ఎందుకంటే ఇది చరిత్ర 1000 ఏళ్ల క్రితం రామానుజవారి సమయంలో కూడా జరిగింది. రామానుజవారు ఉన్న శ్రీరంగంలో వారి శిష్యులు పరాశర భట్టర్ అనే మహనీయులు ఉన్నారు. ఆధునీకరణ అనే పేరుతో ఆలయం చుట్టూ ప్రాకారాలు కట్టాలని అప్పుడు రాజు అనుకున్నాడు. అనుకుని అప్పుడే ముఖ్యమంత్రి మన వీరిలాగా అనుకుని అనుకున్నప్పుడు ఏమైందంటే, ఒక భక్తుని యొక్క ఇల్లు అడ్డైంది ఆ ప్రాకారానికి. ఆ ప్రాకారం అలా అడ్డవ్వకూడదు, అదే ఇల్లు అడ్డవ్వకూడదు, ఇల్లు తీసేద్దాం అన్నాడు రాజు. అప్పుడు ఆ శిష్యుడు వచ్చి వీరితో చెప్పాట, అయ్యా గురువుగారు, మన నా ఇల్లు పోతుందండి, నేను స్వామి దగ్గర ఉండేవాడిని కదా అని సేవకుడు అతను బాధపడితే, మీ శిష్యులే కనుక మీరు చెప్పండి రాజు కంటే, భట్టర్ వారు వెళ్ళి చెప్పారు. భట్టర్ వారు అంటే చాలా షట్శాస్త్ర పండితుడు అండి, రామానుజుల తర్వాత అక్కడ శ్రీరంగానికి నియంత ఆయనే, పురోహితులు అన్నమాట, అంత గొప్ప పండితుడు. ఆయన చెప్పినా వినలే, ఇల్లు తీయించేశాడు. అప్పుడు నిజానికి ఆలయానికి రక్షణ గోడలు కాదు, భక్తులు. భక్తుల ఇల్లు చుట్టూతో ఉంటే దేవుడు ఎప్పుడన్నా ఊరేగింపుకి వస్తే హారతిస్తారు వాళ్ళు, అది కదా భగవంతునికి రక్షణ. అంతేకాని భక్తుల్ని తీసేసి ఆ ఇల్లు తీసేసి గోడలు కడితే భగవంతునికి రక్షణ అదే అని, రంగనాథ ఇలాంటి క్షేత్రంలో నేను ఉండలేను, నీ ఊర్లో నేను అడుగు పెట్టను అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు నువ్వు ఇలాంటి బాగు చేయించుకుంటావు అని దేవుని ప్రార్థిస్తారు, తర్వాత ఆయన అనుగ్రహిస్తాడు వస్తారు ఆయన. అందువల్ల అప్పుడు ఎలా జరిగిందో మళ్ళీ అలా జీర్స్వామి సన్నిధిలో కూడా ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు అది మళ్ళీ అయింది. భక్తుల సౌకర్యం కోసం, దేవుని అక్కడికి వస్తే అక్కడ ఉత్సవాలు జరగడం కోసం మండపం ఏర్పడింది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ ఓపెన్ ప్లేస్, గాలి వచ్చినా వాన వచ్చినా అందరూ పడుకునే ప్లేస్ అంతా అక్కడే పడుకుంటున్నారు. అదే మండపం ఉంటే మండపంలో పడుకుంటారు కదా. తర్వాత దేవుడు ఉత్సవాలు జరగాలి, మెయిన్ ప్రధానం. ఆ ఉత్సవాలు ఏవి? అందుకని ఆ లోపల చేయాల్సిన కొన్ని విధులు కూడా ఉన్నాయి, ఇదివరకు అవి జరిగేవి, అవి కావాలి అని అప్పట్లో అన్నారు. అది అయ్యేదాకా మనం స్వామికి ముఖం చూపించలేము అని వెళ్ళన్నారు. ఆ తర్వాత మళ్ళీ అది ఓకే అయింది. కోర్టు అయిన తర్వాత 2 సార్లు వెళ్ళొచ్చారు, 3 సార్లు. కానీ వారు వెళ్ళాలంటే అది పూర్తయితే బాగుండని కోరిక వారికి, స్వామికి. ఎందుకంటే చరిత్రహీనులం మనం కాకూడదండి. పెద్దలకు అలా ఉంటుందండి, ఈ లోకంలో మిగతా వాళ్ళకి చరిత్ర అవసరం లేదు, పాడు లేదు. ఒక మన దేశానికి ఒక చరిత్ర ఉండాలనుకునేవాడు ఎవడు? ఎవరో కొద్దిపాటి మంది ఉంటారు, మిగతా వాళ్ళకి అదంతా లేదు కదా. వాడికి ఎంతసేపు ఏంటంటే ఆధునీకరణతో అందంగా తయారు చేసుకునేవో ఆర్టిఫిషియల్ ఏవో పెట్టుకోవాలనుకుంటున్నారు తప్ప, ఆ రోజుల్లో కట్టిన మండపాలు అవి ఎంత సౌందర్యం, వాటి ఒకవేళ ఏమన్నా పాడైపోతుంది అనుకుంటే అక్కడ బాగు చేయించుకోవాలి. సార్ అంటుంటారు, ముక్కు కాస్త ఇబ్బంది అయితే సర్జరీ చేయించుకుని అక్కడే పెట్టుకోవాలి తప్ప, ఈ ముక్కు ఇక్కడ తీసి వీపు మీద పెట్టుకుంటా అంటాడు ఎవడైనా అంటారు, అది చేయకూడదు కదా. అందుకని స్వామివారు కొంచెం ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మిగతా అన్నీ కలిపి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వచ్చిన పార్టీ కూడా చేస్తామని చెప్పారు కదా, చంద్రబాబు గారు కూడా అన్నారు, నేను విన్నాను. తప్పకుండా ఆయనకి అది శ్రీరామ రక్ష, ఎందుకంటే ఆయన హయాంలోనే తొలగింది కనుక మళ్ళీ దేవుడు ఆయనకే ఇచ్చాడు, నువ్వే కట్టాలి, ఆయనే కడతా అంటున్నారు కనుక సంతోషం.
ఆయన కట్టాడ చరిత్ర నిలబడతాడు ఆయన కూడా. వేయకాళ మండపం ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు చంద్రబాబు గారు కూడా ఉంటారు కదా, ఆయన పేరు సార్థకం అవుతుంది. ఎప్పుడో ఆ రాజులు కట్టారండి, అది పడిపోతే మళ్ళీ ఈయన హయాంలో అయిందనే పేరు ఉంటుంది కదా, అలా చరిత్రలో ఈయన వాసికెక్కుతాడు.